धरणी न्यूज जनं कोसम निजं कोसम सामान्य गुंतु तेलंगाना राष्ट्र अवतरण दिनोत्सव संदर्भंगा प्रजलंदरिकी शुभाकांक्षलु తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో తమ అమూల్యమైన ప్రాణాలని దూదిపింజల్లా వదిలేసిన అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఒక రాజకీయ ఉద్యమంగానే కాకుండా దానిలో కవులు రచయితలు కళాకారుల పాత్ర ప్రధానమైనదిగా ఉండింది ఒక సైద్ధాంతిక భూమికను అందించే క్రమంలో తెలంగాణకు సంబంధించినటువంటి బౌద్ధిక సమాజమంతా ఏకమై తెలంగాణ భావజాలాన్ని పల్లె పల్లెకు విస్తరింపజేసిన దాంట్లో కవులు రచయితలు కళాకారుల పాత్రనే గొప్పది అలా కవులు రచయితలు అందర్ని ఒక తాటిపై నడిపించి ఉద్యమంలో భాగస్వాములను చేసినటువంటి ప్రధాన సాహితీ సంస్థ తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ రచయితల వేదిక 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమమే ప్రధాన లక్ష్యంగా దానితో పాటు తెలంగాణ భాష సాహిత్యము సంస్కృతి చరిత్ర వీటి పరిరక్షణ ధ్యేయంగా తెలంగాణ రచయితల వేదిక ఒక చారిత్రక సందర్భంలో ఏర్పాటు జరిగింది తెలంగాణ అనేక ఆధిపత్యాలను అనేక వివక్షల్ని ఎదుర్కొంటూ నిత్యం గాయాలను మోస్తూ గడిచినటువంటి చరిత్రలోంచి తెలంగాణ అస్తిత్వ కెరటమై ఎగసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తలకెత్తుకున్న తర్వాత యావత్ సమాజాన్ని బుద్ధిజీవుల్ని ఏకం చేసినటువంటి సంస్థ తెలంగాణ రచయితల వేదిక ఉద్యమం మలిదశ ఉద్యమం ఆరంభమైన నాటి నుంచి పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి వ్యక్తుల సమూహాల దగ్గరికి అనేక ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అవతరణ అవసరం ఏమిటో తెలియజెప్పినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు అనేక మంది మేధావులను కలుపుకొని తెలంగాణ రచయితల వేదిక వందలాది సభలను సమావేశాలను నిర్వహించడం జరిగింది తెలంగాణ రచయితల వేదిక రాజధాని కేంద్రంగా వందలాది సభలు నిర్వహించడంతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ పట్టణాల్లోనూ ఆయా సందర్భాల్లో జరిగినటువంటి ఉద్యమ స్వరూపాలన్నిటి కూడాను తన అక్షరాన్ని మద్దతుగా నిలిపింది ఎన్నో ఏళ్ళుగా జరిగినటువంటి వలసవాత దోపిడీని అరటిపండు ఒలిచిపెట్టినంత అల్కగా ప్రజలందరికీ విప్పి చెప్పింది అనేక పుస్తకాలను ఆవిష్కరిస్తూ కవితలు కథలు పాటలుగా వెలువడినటువంటి అనేక పుస్తకాలను ఆవిష్కరిస్తూ సోయి అని ఒక ప్రత్యేక పత్రికను తెలంగాణ రచయితల వేదిక సంస్థ తరపున ప్రచురిస్తూ దాంట్లో తెలంగాణ భాషకు తెలంగాణ సంస్కృతికి తెలంగాణ సాహిత్యానికి చరిత్రకు జరిగిన అన్యాయాన్ని విప్పి చెప్తూ అది మేధావులందరికీ చేరేటట్టుగా తెలంగాణ రచయితల వేదిక కృషి చేసింది దానితో పాటుగా తెలంగాణ అంతటా జరిగినటువంటి నీల దోపిడీ నిధుల దోపిడీ ఉద్యోగాల దోపిడీ వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి సభలు సమావేశాలు సెమినార్లు ఇలా అనేక రూపాల్లో భవజల వ్యాప్తిని కొనసాగించింది దానితో పాటుగా పోలవరం ముంపుకు గురి అయితే ఆ ఆదివాసీలు గిరిజనులు ఎలా కనుమరుగైపోతారో వాళ్ళ సంస్కృతి అంతా కూడాను ప్రజలకు తెలియజేయడానికి సమాజానికి తెలియజేయడానికి పోలవరం అధ్యయన యాత్రను చేపట్టడం జరిగింది అట్లాగే రోజుకొక ఆత్మహత్యగా తల్లడిల్లుతున్న సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నలు ఆత్మహత్యలు గురవుతున్న సిరిసిల్ల ప్రాంతంలో పర్యటించి వాళ్ళకొక భరోసా వాక్యంగా నిలిచి
ఆత్మహత్యలకు దూరంగా ఉండేట్టుగా మేమున్నాం, మా అక్షరం మీకు అండగా ఉంది అని చెప్పి సిరిసిల్లలో ఒక యాత్ర చేయడం జరిగింది. అలాగే రుద్రంగి నుంచి గల్ఫ్ వలసలు, బాంబే వలసలు మొదలైన జరుగుతున్న క్రమంలో జరుగుతున్న జీవన విధ్వంసాన్ని అధ్యయనం చేయడానికి క్షేత్ర పర్యటన చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అలాగే కోటిలింగాల, బొమ్మలమ్మ గుట్ట మొదలగు చారిత్రక ప్రదేశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడినప్పుడు తెలంగాణ రచయితల వేదిక అక్కడికి వెళ్ళి అక్కడి ప్రజలను సమీకరించి అనేక కార్యక్రమాలను నిర్వహించి వాటిని పరిరక్షించిన చరిత్ర తెలంగాణ రచయితల వేదికది. అత్యద్భుతమైన కళా సంపదకు నిలయమైనటువంటి రామప్ప దేవాలయం శిథిలావస్థలకు చేరుకున్నప్పుడు అక్కడ ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ప్రజలతో పోరాటాన్ని చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన సందర్భంగా ఇవాళ అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే దశకు చేరుకుంది. అట్లాగే ధూళికట్టలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపాన్ని కూడా పరిరక్షించేందుకు తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. ఇట్లా అనేక సమస్యల మీద తెలంగాణ రచయితల వేదిక ప్రజలను సమీకరిస్తూ, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ, తన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇటు సాహిత్యము అటు సాంస్కృతిక రంగాల లోపల తన వంతు పాత్రను పోషించింది. ఈ క్రమంలో తెలంగాణ రచయితల వేదిక వేరు వేరు సందర్భాల్లో 8 రాష్ట్ర మహాసభల్ని, 2 అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక సభల్ని, అట్లాగే జిల్లా స్థాయిల్లో అనేక సభల్ని నిర్వహిస్తూ ఉద్యమానికి సంబంధించిన భావజాల వ్యాప్తిలో వందలాది సభలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి కీలకమైన ఘట్టాల్లో తెలంగాణ రచయితల వేదిక భాగస్వామ్యం చాలా చారిత్రకమైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమం కొనసాగినంత కాలం కూడాను తెలంగాణ రచయితల వేదిక కేవలం సాహితీ సృజనకే పరిమితం కాకుండా ఒక ఉద్యమశక్తిగా కూడాను నిరంతరం ఉద్యమంలో భాగస్వామి అయి నిలిచింది. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే బుద్ధిజీవుల యొక్క భాగస్వామ్యం చాలా గొప్పది. తెలంగాణలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భం లోపల రైతు భరోసా గీతం అన్న పేరుతో తెలంగాణ రచయితల వేదిక వాళ్ళందరినీ సమీకరించి వారికి ఆర్థిక సహకారంతో పాటుగా వారికి మేమున్నాము, మా అక్షరం మీకు అండగా ఉందన్న భరోసాను కల్పించడం జరిగింది. ఆదివాసీల సంస్కృతి పరిరక్షణ కోసం, ఆదివాసీ సాహిత్యాన్ని వెలికి తీయడం కోసం వాళ్ళతో అనేక సందర్భాల లోపల మమేకమై మూలధ్వని పేరుతో వారి యొక్క వాయిద్యాలను, 200 రకాలైనటువంటి వాయిద్యాలని ఒకే వేదిక మీద ప్రదర్శించి ఏ అకాడమీలు కానీ యూనివర్సిటీలు కానీ చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రచయితల వేదిక నిర్వహించింది. అలాగే ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఆంక్షల్ని ఎత్తివేయాలని, స్తూపంపై అమరవీరుల పేర్లను లిఖించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ఆనాటి అమరులైన కుటుంబాలను సందర్శించి వారికి భరోసాగా నిలుస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. చెంచుల వద్దకు వెళ్ళి వారి జీవన విధానాన్ని అధ్యయనం చేయడంతో పాటు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూడాను అక్కడే 2 ఉండి గమనించి వారి సహాయార్థం ఒక మెడికల్ క్యాంపును పెట్టి చలికాలం వారి ఇబ్బందులు గమనించి ప్రజల వద్ద నుంచి సేకరించినటువంటి రగ్గుల్ని వాళ్ళకి ఇవ్వడంతో పాటు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం మంచినీటి
సమస్యను తీర్చడం కోసం ఇతరత్ర ఉన్న వాళ్ళ ఆరోగ్య సమస్యలు విద్యకు సంబంధించిన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు అన్నీ ఒక రిపోర్ట్గా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఆ తర్వాత కూడాను యురేనియం తవ్వకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడికి యాత్ర చేసి ఆ యురేనియం తవ్వకాలను నిలిపేసే విధంగా తెలంగాణ రచయితల వేదిక వారికి అండగా నిలవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఒక చారిత్రక అవసరంగా ఏర్పడినటువంటి తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడాను ఇంకా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల కోసం స్పందిస్తూ ప్రజల కోసమే ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజలకు తమ అక్షరాన్ని అండగా నిలుస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇట్లా తెలంగాణ రచయితల వేదిక ఇవాళ ఒక చారిత్రక భూమికను పోషిస్తూ తెలంగాణ బౌద్ధిక సమాజంతో మమేకమవుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రజల సంస్కృతి భాష చరిత్ర సాహిత్యాల పరిరక్షణ కోసం నిరంతరం తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ క్రమంలో మా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తూ తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో తన జిల్లా శాఖల అన్నిటిని సమీకరించుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుందని తెలియజేస్తూ అందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.